टीएसपीएससी ग्रूप वन मेन्स एग्जामिनेशन अने दानिकी ओक मूमेंटम मनकी स्टार्ट अयिंदी दानिकी हडावुडी मोदलैंदी एंदुकंटे मास्टर की बयटिकि वच्चेसिंदी ओके ఇప్పుడు గ్రూప్ 2 కి ఎవరైతే ప్రిపేర్ అవుతలేదు అంటే ఒక మాదిరి ఎంప్లాయీస్ గ్రూప్ 2 గ్రూప్ 1 మీద మంచి కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఓకే వీళ్ళంతా ఇప్పుడు గ్రూప్ 1 మీద ఉన్నారు ఈ గ్రూప్ 1 అనేది ఫేవర్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మనం ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ లో అంటే ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ లేదు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఎన్ని మార్కులు వస్తే మనకి సర్వీస్ గ్యారెంటీ ఎన్ని మార్కుల కోసం మనం టార్గెట్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఇది లేదు కాబట్టి ఇంటర్వ్యూ లేదు కాబట్టి అంతకు ముందు ఉన్న ఇంటర్వ్యూ మార్కులు లేవు కాబట్టి ఇప్పుడు మనకు 6 పేపర్లు గ్రూప్ 1 మెయిన్స్ లో ఉంటే 6 పేపర్లు 1150 చెప్పను మొత్తం 900 మార్కులకు ఉంది ఈ 900 మార్కులకు మనకి ఎంత వస్తే మనకి గ్యారెంటీ సర్వీస్ వస్తుంది అనేది పెట్టుకోవాలి దృష్టిలో ఇందులో కూడా గ్యారెంటీ సర్వీస్ కాకుండా టాప్ సర్వీస్ రావాలి ఆర్డీఓలు డిఎస్పి లాంటివి పెద్ద సిటీఓలు లాంటి పెద్ద సర్వీసులకు వెళ్ళాలంటే ఎన్ని మార్కులు రావాలి ఒకసారి విశ్లేషణ చేద్దాం ఈ విశ్లేషణ చేసిన తర్వాత ఎన్ని మార్కులు అవాలో నేను చెప్తాను చూడండి ఇప్పుడు పేపర్ 1 జనరల్ ఎస్సే మొత్తం 6 పేపర్లకి పేపర్ 1 జనరల్ ఎస్సే 150 మార్కుల్లో మనం 3 క్వశ్చన్లు రాయాలి 3 క్వశ్చన్లు ఒకదానికి 3 చెప్పున 3 క్వశ్చన్లు రాయాలి ఈ 150 మార్కుల్లో హైయెస్ట్ స్కోరింగ్ వచ్చే అవకాశం జనరల్ ఎస్సేలో ఉంటుందండి అందువల్ల 100కి తక్కువ కాకుండా వచ్చే పేపర్ ఏదైనా ఉందా అంటే ఇది ఒకటి కాబట్టి అక్కడ 100కి తక్కువ రాకుండా చూసుకోవాలంటే 33 50 మార్కులకి 33.5 చెప్పున మనకి 100కి తక్కువ కాకుండా పడిపోవాలి అది 100 మార్కులు అలా పెట్టండి ఇంకా జిఎస్ 2 అంటే పేపర్ 2 లో మనకి హిస్టరీ కల్చర్ అంటే తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ తర్వాత జియోగ్రఫీ అనేది ఉంటుంది ఇక్కడ జియోగ్రఫీ అనేది హైయెస్ట్ స్కోరింగ్ ఇక్కడ అందరికి వీక్నెస్ ఉంటుంది అక్కడ ఎక్కడ ఎవరే స్కోర్ చేస్తారో దానికి మార్కులు ఎక్కువ వస్తాయి ఇందులో కనీసం మీకు ఏంటంటే 80కి తక్కువ రాకుండా చూసుకోవాలి 90 మార్కులు అనేది చాలా ఉత్తమమైన మార్కులు ఇంకా మిమ్మల్ని ఎవరు ఢీకొనలేరు అన్నమాట అంటే సరాసరి చెప్తున్నా 80 మార్కులకి తగ్గకుండా ఉండాలి 90 మార్కులు అనేది వెరీ గుడ్ స్కోర్ అన్నమాట ఇంకా తిరుగులేని స్కోర్ అన్నమాట అది జిఎస్ 2 అందులో జియోగ్రఫీ అనేది బాగా రాసినోడికి ఆ స్కోర్ రాగలిగింది ఎందుకంటే హై మొత్తం 150లో అది ఒక 50 మార్కులు కాబట్టి ఆ 50లు ఎక్కువ మార్కులు మీకు అవకాశం ఉంటుంది అనమాట సో అక్కడ వచ్చేసేయాలి తర్వాత పేపర్ 3లో మనకి ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ అని ఉంది మీకు ఈ ఏరియాలో మీకు గవర్నెన్స్ అనేది ముఖ్యం అన్నమాట గవర్నెన్స్ పార్టీ ఎందుకంటే అది ఎంత కష్టం కాపానో ఒక మనం ఇది చాలా కష్టం అనే ఒక ఫీల్ ఒకటి స్థిరపడిపోయింది ఎందుకంటే రాజ్యాంగం ఎవరికి వస్తుందో గవర్నెన్స్ వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది కానీ గవర్నెన్స్ టఫ్ అనేది ఒకటి ఉండిపోయింది అక్కడ ఏమీ లేదు కాబట్టి అయినప్పటికీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ కొంచెం బాగా రాసుకోవాలి ఎందుకంటే గ్రూప్ 2 అనేలో కూడా అది లేదు కాబట్టి ఇక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది దాని మీద ఎక్కువ దృష్టి పెడితే ఈ పేపర్ చదవాలి ఈ పేపర్లో కూడా 80కి తక్కువ కాకుండా 90 అనేది వెరీ గుడ్ స్కోర్ అవుతుంది 80కి తక్కువ కాకూడదు తర్వాత పేపర్ 4 కొద్దాం పేపర్ 4లో ఎకానమీ అండ్ సోషల్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటే ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రివెన్షన్ పర్యావరణ పరిరక్షణ అనేది ఇందులో పర్యావరణం అనేది చాలా గుడ్ స్కోర్ అవకాశం ఉంది అదేంటంటే చాలా చాలా గుడ్ స్కోర్ వస్తుంది ఎందుకంటే చాలా నీట్గా అడుగుతారు కరెంట్ అఫైర్స్ డైనమిక్ అడుగుతారు సో ఎకానమీ కూడా స్కోరింగ్ ఇక్కడ ఎకానమీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది డైనమిక్ ఆధారపడి ఉంది సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ తెలంగాణ చదవాలి ఇండియన్ ఎకానమీ చదవాలి అందువల్ల డైనమిక్ ఉంటుంది ఇది కూడా కష్టం అనేది ఒకటి ఉంది కానీ వాళ్ళు జనరలైజ్డ్ క్వశ్చన్ ఇస్తారు ఎవరు ప్రాక్టీస్ చేస్తారు అక్కడ వాళ్ళకి స్కోర్ వస్తుంది అక్కడ ఓకేనండి గ్రూప్ 2 ఉన్న వాళ్ళు సంక్షిప్త ప్రశ్నలకు పరిమితమై ఉంటారు అంటే ఇక్కడ మెయిన్స్ ఓరియంటేషన్లో మీకు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి ఇందులో కూడా 90-80% తక్కువ కాబట్టి 90 మార్కులు వచ్చేటట్టు 90 కూడా దాటి కూడా వచ్చే అవకాశం ఉంది బాగా రాసిన వాళ్ళకి ఇక్కడ అంటే 90 మార్కులు వచ్చేటట్టు ఈ పేపర్ 4లో ట్రై చేయాలి తర్వాత పేపర్ 5లో సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇది ఒక రకమైన ఫేవర్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పెద్ద పెద్ద వాల్యూమ్నెస్ బుక్స్ చేస్తాం మార్కెట్లో ఉన్నాయి అంత అవసరం ఉండదండి మీకు ఏంటంటే సివిల్స్ వరియన్స్లో డైనమిక్గా అద్భుతంగా తయారు చేస్తారు ఆ పేపర్లో బుక్కులు కూడా భయపెట్టే విధంగా ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ నేను చూశాను అది కాబట్టి ఈ పేపర్ని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వగలిగితే ఈ పేపర్లో అద్భుతమైన స్కోర్ వస్తుంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటే నాకు భయం ఏంటో అనుకుంటారు కానీ ఏంటంటే మీరు డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే అందులో అరిథమెటిక్ రీజనింగ్ అని తప్పుకోకుండా మిగిలిని అనలిటికల్ ఎబిలిటీ ఇవన్నీ చేసేసి మీ స్కోర్ని 80 తక్కువ రాకుండా చేసేసేయాలి తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అద్భుతంగా రాసుకోవాలి అక్కడ 80కి తక్కువ కాకుండా ఈ స్కోర్ని మీకు ఇక్కడ బాగా చేయగలిగితే 90 అనేది ఈజీగా వస్తుంది ఈ పేపర్లో ఓకేనండి ఇది 150 150కి మనం ఏంటంటే 80 తక్కువ కాకుండా 90 మార్కులు రావాలి ఇక్కడ కూడా తర్వాత పేపర్ 6 తెలంగాణ మూమెంటు అంటే ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తెలంగాణ మూమెంట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇది గ్రూప్ 2 వాళ్ళకు కూడా ఉంది ఇక్కడ అందరికీ ఉంది చాలా అద్భుతంగా చదివేస్తున్నారు ఈ విషయాన్ని
కాబట్టి ఏంటంటే ఇది 80కి తక్కువ రాకుండా మీకు జనరలైజ్డ్ గా ఉంటది కాబట్టి 80కి తక్కువ రాకుండా కొని 85 అలా స్కోర్ కొట్టేసుకోవాలి ఈ పేపర్ లో కూడా సో ఈ విధంగా మీరు చేయగలిగితే మొత్తం 6 పేపర్ లో మనకి ఏంటంటే మీకు జనరల్ ఎస్సే ఫస్ట్ పేపర్ మళ్ళీ చెప్తున్నా 100కి తక్కువ రాకుండా రావాలి 120 వరకే ఛాన్స్ ఉంది మీకు 40 37 38 అలా కూడా ఛాన్స్ ఉంది ఒక్కో దానికి కాబట్టి ఆ స్కోర్ 100కి తక్కువ కాకుండా 110 109 110 దాకా ఎల్లినోడికి అసలు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో సర్వీస్ తీరు రాదు ఇంటర్వ్యూ లేదు కాబట్టి సో అందువల్ల ఏంటంటే మనకి సరాసరి ఎన్ని మార్కులు వస్తే మనకి సర్వీస్ గ్యారెంటీ ఇంటర్వ్యూ లేదు కాబట్టి అనేది గుర్తుపెట్టుకోవడం ఏమి జరిగినా మీకు సర్వీస్ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మీకు సర్వీస్ ఉంటుంది అన్నమాట కొన్ని విషయాలు వస్తాయి ఇప్పుడు చూడండి ప్రిలిమినరీలో కూడా ఒక ఎవరికైతే 90 80 దాటేసింది అసలు వాళ్ళు ఏమైనా పట్టించుకుంటున్నారా ఈ మార్పులు చేర్పులు ఎన్ని తీసారు ఏమీ పట్టించుకుంటలే అంత కాన్ఫిడెంట్గా ఉండాలి మీకు సర్వీస్ కోసం రేపు ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి అరే నాకు వస్తుందా బోర్డర్ల ఏరియాలో ఉండే వాళ్ళకి వస్తా రిజర్వేషన్ చూసుకోవడం ఎందుకండి ఓపెన్కి వెళ్ళిపోండి మీకు ఏ రిజర్వేషన్ కేటగిరీ అని మనం ఓపెన్ వెళ్ళి కొట్టేసుకునే కెపాసిటీ ఉండేలాగా మనం మెయిన్స్ రాసుకోవాలి ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి ఓకే ఇప్పుడు మన స్కోర్ ఎంత ఉండాలంటే ఈ స్కోర్ ఎంత ఉండాలో ఎలా పాజిబిలిటీ దీని తర్వాత చెప్తారు మొత్తం మనకి 6 పేపర్లకి 900 మార్కులకు గాను ఎవరికైతే 500కి తక్కువ కాకుండా వస్తాయి 500 వస్తాయి వాళ్ళకి సర్వీస్ గ్యారంటీ ఉంటుంది తర్వాత 500 దాటి అంటే 80లో 580 వేసుకుని 5 పేపర్లకి ఎస్ఐకి 90 అలా వేసుకున్నా మనకి 500 స్కోర్ వస్తుంది ఆ విధంగా కాకుండా 80లు 85లు 90లు పంపించేసుకుని ఎస్ఐలో కూడా నేను 109 కొట్టేసుకుంటానని విధంగా ప్రిపేర్ అవుతే మీకు 500 పైబడి మీకు 550 దాకా స్కోర్ ఉంటే మీకు ఆర్డీఓ మీ చేతిలోకి వచ్చేసినట్టే మీరు ఏ రిజర్వేషన్ ఓపెన్లో ఉన్నప్పటికీ 550 మార్కులు వచ్చేస్తే మీకు సర్వీస్ వచ్చేస్తుంది ఆ విధంగా పెట్టుకోవాలి కొంతమందికి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అదేం కాదు ఇది ఎలా రావాలి అంటే ఇప్పుడు చూడండి 900కి 500 తక్కువ రాకుండా ఉన్నవాళ్ళకి సర్వీస్ గ్యారంటీ తర్వాత 550 దాకా చేరిపోయే వాళ్ళకి అంటే అన్ని 90లో ఎస్ఐ 100 దాటిచ్చేస్తే మీకు 550 మార్కులు వచ్చేస్తాయి 550 మార్కులు రావడం అనేది పెద్ద ఇష్యూ కాదు ఇంకా వాళ్ళకి తిరుగు లేకుండా మీకు టాప్ సర్వీస్లో టాప్ 10 టాప్ 30లో ఉంటారు కాబట్టి మీకు ఆర్డీఓలు డిఎస్ మీకు కోరుకున్న సర్వీస్ వస్తుంది అనమాట సో ఈ విధంగా ఏంటంటే దీన్ని ఏం చేయాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి గుర్తుపెట్టుకోండి డూ ద రైటింగ్ ప్రాక్టీస్ ఫ్రీక్వెంట్లీ డైలీ మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి ఎవరు రాస్తారో వాళ్ళది ఎగ్జామ్ 50% రోజులు చదవడం 50% రైటింగ్ ప్రాక్టీస్ దగ్గర ఉంటారు రైటింగ్ ప్రాక్టీస్ చేయండి ఎస్ఏ మీద స్పెషల్ వర్క్ చేయండి నేను 150 ఎస్ఏ టాపిక్లు చెప్తున్నాను నేను ఓకే ఎస్ఏ ఎగ్జామ్లు పెడుతున్నాను కాబట్టి మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు ఎస్ఏ అనేది పూర్తి స్థాయిలో మీకు ఎంత నాలెడ్జ్ ఉందనేది కాదు ఎలా రాసామనేది ముఖ్యం అక్కడే స్కోర్ వస్తాయి ఎస్ఏ బాగా రాయడం ఎవరైతే బాగా నేర్చుకుంటారో వాళ్ళకి మిగిలిలో ఈ వ్యాసరూప ప్రశ్నలే కాబట్టి మిగిలిన ప్రశ్నలు వస్తాయి స్కోర్ వచ్చేస్తాయి అన్నమాట అందువల్ల వ్యాసం మీద దృష్టి పెట్టడం వల్ల మిగిలిన స్కోర్ పెరిగిపోతుంది ఇది ఒక రకమైన కీలకమైన ఇష్యూ అనమాట స్ట్రాటజిక్ ఇష్యూ అంటారు చాలా కీలకమైన సమాచారం ఇది సో ఈ విధంగా మీరు ఏంటంటే కన్సిస్టెన్సీ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి రైటింగ్ ప్రాక్టీస్ ఎవరు చేస్తారో ఆ స్కోరు అంటే 900కి 500 తక్కువ రాకుండా ఉంటే సర్వీస్ గ్యారంటీ 550 ఉంటే మీరు కోరుకున్న సర్వీస్ వచ్చేస్తుంది విషయం గుడ్ లక్